హే ఫ్రెండ్స్, మదురైలో మీనాక్షి అమ్మవారైన, కంచిలో కామాక్షి అమ్మవారైన, విజయవాడ దుర్గాదేవి అయిన, విశాఖపట్నం కనక మహాలక్ష్మి అయిన వీళ్ళందరినీ మేము ప్రతిరోజు ప్రతినిత్యం చూసుకునేది ఈ అమ్మవారిలోనే. అండ్ ఏ పండగ వచ్చినా ఇంకా శుక్రవారాలు మంచి విశేష రోజులు, ఇటువంటి రోజుల్లో కూడా మేము ఆరాధించే అమ్మవారినే ఈరోజు మీకు చూపిపోతున్నాము. సో అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారిని అలంకరించడం మాకు ఎంతో ప్రీతికరమైన విషయం. ఆ సంబరాలు మా ఇంట్లో ఎలా జరుపుకుంటామో జస్ట్ మీకు ఈ వీడియోలో చూపిపోతున్నాం. అండ్ ప్రతి పండుగ రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఫస్ట్ అమ్మవారి యొక్క శిలాస్వరూపాన్ని నూనెతో తుడిచేస్తాము. సో అమ్మవారికి ఆల్రెడీ మనం పూసిన పసుపు, కుంకుమ ఇటువంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ నూనెతో అమ్మవారిని తుడిచిన తర్వాత కుంకుడికాయ ఉంటుంది కదా, ఆ కుంకుడికాయ పౌడర్తో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి శిలాస్వరూపం మొత్తం కూడా క్లీన్గా తుడిచేస్తాము. సో మనం ఆల్రెడీ చేసిన పూజల వల్ల ఆ నూనె కానీ పసుపు కుంకుమ ఇటువంటివి ఏమైనా అమ్మవారి యొక్క శిలాస్వరూపం మీద ఉంటే అవన్నీ కూడా ఈజీగా క్లియర్ అయిపోతాయి. అండ్ ఒక్కొక్క పదార్థంతో మనం అమ్మవారికి అభిషేకం చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి దీపార్థన అనేది ఇస్తాము. అండ్ ప్రతి ఒక్కరు కూడా మోస్ట్లీ అభిషేకం చేసేటప్పుడు వీటిని ఫాలో అవుతారు. అండ్ ఇప్పుడు అమ్మవారి ఫేస్ చాలా క్లియర్గా ఉంది కదా, సో మనం పూలు, పాలు, పండ్లు వీటితో అభిషేకం చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే పాలతో అభిషేకం చేస్తున్నాము. అండ్ ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతో వాటిని మనం కడిగిన తర్వాతే మరొక పదార్థంతో అభిషేకం అనేది చేస్తాం. ఇప్పుడైతే పెరుగుతో అభిషేకం చేస్తున్నాము. అమ్మవారికి అభిషేకం చేసిన నీరేది కూడా మనం మళ్ళీ పాదాలతో తొక్కకూడదు. సో అయినంత వరకు మేమైతే ఒక ప్లేట్లో కలెక్ట్ చేసుకుని మళ్ళీ చెట్లకి వాటికి అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ పెరుగుతో అభిషేకం అయిన తర్వాత తేనెతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాము. అండ్ అభిషేక ఆరాధనలు అనేది అమ్మవారిని శాంతింపచేస్తాయి, ఇంకా అమ్మవారు దిష్టి వేసుకుని మన ఇంట్లో కూర్చునేదానికి కూడా తోడ్పడతాయి. ఇలా మనం శ్వాసనిచ్చే పదార్థాలు లేదా అమ్మవారికి ప్రీతికరమైన పదార్థాలతో అమ్మవారికి అభిషేకం చేయొచ్చు. కుంకుమ, పసుపు, గంధం, ఇంకా పండ్లతో చేసిన పంచామృతం వీటితో కూడా అమ్మవారికి అభిషేకం చేసుకుంటాం. అన్ని అభిషేకాలు అయిన తర్వాత పన్నీర్ సువాసన గ్రంథం కాబట్టి దాంతో అభిషేకం చేస్తాం. ఆ పరిమళం అలానే ఉంటుంది కాబట్టి ఎప్పుడు లాస్ట్గా చేసేది పన్నీర్తో చేస్తాం. అండ్ అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేసి అప్పుడు మా ఇంట్లో ఫెస్టివల్స్కి కొత్త బట్టలు అవి తీస్తాం కదా, సో యూజ్ చేసే ముందు శారీని అమ్మవారికి కట్టిన తర్వాతే మా ఇంట్లో మా మమ్మీ వారు యూజ్ చేయడం అనేది అలవాటు. సో ప్రతి ఒక్క న్యూ శారీ కూడా అమ్మవారికి ఇలా అభిషేకం చేసి అలంకరించిన తర్వాత అమ్మవారికి ధరింపచేసి ఆ తర్వాతే యూజ్ చేస్తాం. సో ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కానీ కొత్త ఆభరణం లేదా కొత్త దుస్తులు ఇటువంటివి పర్చేస్ చేసినప్పుడు ఫస్ట్ అమ్మవారికి సమర్పించుకొని ఆ తర్వాత యూజ్ చేసుకుంటాం. మా ఇంటికి సంబంధించిన వరకు గంగమ్మ తల్లైనా, దుర్గామాత అయినా, కామాక్షి అమ్మవారైనా, మీనాక్షి అమ్మవారైనా మొత్తం కూడా ఈ అమ్మవారే. అండ్ ఆలయాల్లో మనకి అమ్మవారిని తాకి అభిషేకం చేయడం కానీ అలంకరణ చేయడం కానీ ఇవన్నీ కూడా వీలు పడదు. చాలా అతి తక్కువ ఆలయాల్లో మాత్రమే ఆ సదుపాయం ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే మనకి నచ్చినట్టుగా అమ్మవారికి ఎంత ప్రీతికరంగా మనం సమర్పించుకోగలుగుతామో వాటిని ఇలా సమర్పించుకోవచ్చు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అండ్ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో జనరేషన్స్గా ఈ అమ్మవారే మా అందరినీ కూడా కాపాడుతూ వస్తుంది.
సో మేము కొలిచే ఈ అమ్మవారి దర్శనం మీ అందరికీ కూడా ఎంతో మేలు చేయాలని కోరుకుంటున్నాం. సో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో మీరు అమ్మవారిని ఎలా కొలుస్తారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాము. సో ఈ పెద్ద పండుగను అందరూ ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము.